నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీల వ్లాగ్స్. ఇవాళ నేను మిద్దె పైన తొట్లను ఎట్లా పెట్టుకుంటానో చూపిద్దాం అనుకుంటున్నాను. మనం మామూలుగా ఇంటి పైన మొక్కలు పెంచుకోవాలంటే ఫస్ట్ ఏంది, స్లాబ్ దడవకుండా చూసుకుంటాం. దానికోసం పీవీసీ పైపులు కానీ లేదు అని అంటే ఐరన్ స్టాండ్లు కానీ లేదు అంటే ఇటుకలు పెట్టడము ఏదో ఒకటి చేస్తుంటాం కదా, అలాంటిదే ఇదొకటి. నేను ఏం చేశానంటే ఒక ఐడియా వచ్చింది అన్నట్టు, సిమెంట్ తోటి ఇలా చేసేసుకొని కూడా పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఇంతకుముందే 4 గంటల కింద చేశాను, బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేద్దాము. దానికోసం నేను ఫస్ట్ ఏంటిది, ఇది ఇసుక లాంటి డస్ట్ అన్నాను కదా, ఇది తీసుకుంటున్నాను. ఇది ఒక 4 భాగాలు, ఒక భాగం సిమెంట్ పోసుకుంటాను అన్నట్టు. మనకి డస్ట్ ఇది కాకుండా మామూలు ఇసుక దొరికినా కూడా ఇదే క్వాంటిటీలో పోసుకోవాలన్నట్టు. 4 భాగాలు అది, ఒక భాగం ఇది సిమెంట్ పోసి బాగా కలిపేసుకోవాలి దీన్ని ఫస్ట్ ఒకసారి. చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది, మంచిగా మనకిది. నీళ్ళు పోసినాక కలవదు కాబట్టి ఫస్టే ఒకసారి ఇట్లా కలుపుకోవాలంతా కలుపుకొని, ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువ లూజ్ చేయొద్దు, మరీ ఎక్కువ ఇది కాకుండా గట్టిగా కాకుండా మీడియం నీళ్ళు పోసుకోవాలి ఇట్లాగా. ఈ మధ్యలో నేను పీవీసీ పైపులతోటి స్టాండ్లు చేశాను కానీ నేను 4-5 ఏళ్ళు అయింది కదా తోటను పెట్టేసి, అన్ని ఎప్పుడు వీటితోటే ఇది చేసిన అన్ని కుండీలకు. పెద్ద సైజు కుండీలకు కొంచెం పెద్ద గ్లాసులు పెట్టుకునేదాన్ని, చిన్న సైజు కుండీలకు కొంచెం చిన్న గ్లాసులు. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో మనం ఏ సైజు గ్లాసులు అనేది, రకరకాల సైజులు దొరుకుతాయి ఇవి మనకు. ఎంత సైజు కావాలంటే ఇప్పుడు ఇది ఇంత చిన్న ఉంది, ఇది ఇంత పెద్దగా ఉంది, ఏ రకం కావాలంటే మనం ఆ రకం తెచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ అనేది మీడియం సైజ్ది, ఇది ఇందులో పోస్తున్నాను. ఏం లేదు, ఇంత ఇందులో ఇట్లా నింపేసుకుంటే అయిపోతుంది. కాకపోతే అన్ని గ్లాసులు మనకి ఇది అనేది కిందికి వస్తుంది కాబట్టి ఈక్వల్ సైజులో ఉండాలి, ఎగుడిదిగుడు ఉండొద్దు. మనం పైన టైల్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఈక్వల్ సైజులో ఉండాలి. ఇట్లా కొట్టాలి కొంచెం, అడగంత దిగేవరకు ఏమైనా ఇట్లా గ్యాప్స్ ఉంటాయి మొత్తము, అది ఉండకుండా జర ఇట్లా ఇట్లా అంటుండాలి. ఇట్లా అనేసి ఇది అయిపోయింది కదా, దీన్ని పక్కెట్టేసుకోవాలి. ఇది ఇంతకుముందు పోసుకున్న దానికన్నా కొంచెం చిన్న సైజు ఈ గ్లాసు. అదే మన కుండీలు ఏ సైజు ఉన్నాయో చూసుకొని అంతంత పోసుకోవాలి. ఇంకా గ్లాసులు వచ్చేసి మంచి క్వాలిటీ కావాలా అట్లేం లేదు, ఏ తక్కువ ధర ఉంటే అది తెచ్చుకోవచ్చు. మనకు కావాల్సింది దాన్ని నింపడానికి అంతవరకే కాబట్టి కొంచెం తక్కువ సైజ్ తక్కువ రేటు ఏది ఉంటే అది తెచ్చుకోవాలి. నాకు ఈ ఐడియా ఎట్లొచ్చిందంటే, ఫస్ట్ ఒక ఆయన ఎవరినో చూశాను, ఆయన ఏం చేసినట్టే చీరల కింద మామూలుగా మనకి ఇట్లా బ్లాక్ కలర్ దొరుకుతాయి కదా, పెడతారు కదా సౌండ్ రాకుండా అట్లా, అవి పెట్టిండు అన్నట్టు. సేమ్ నేను అవే పెడదాము స్టార్ట్ చేసినప్పుడు అనుకొని వెళ్ళి అడిగితే చాలా కాస్ట్లీ చెప్పారు అవి. సరేలే ఇంత కాస్ట్ పెట్టడం ఎందుకు అనేసి ఇంక నేను నాకు అప్పుడు ఐడియా వచ్చేసి ఇట్లా చేసిన. నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే కొంచెం తక్కువ 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 బడ్జెట్తో చేయాలన్నది ఉద్దేశం ఉండే అప్పట్లో. ఇప్పుడు కొంచెం గొప్ప పెడుతున్నాను కానీ అప్పట్లో అస్సలు పెట్టేదాను. దాంట్లో నుంచి వచ్చిన ఐడియానే ఈ ఐడియా. ఇంకోటి ఇంకా చిన్న కప్పు, చిన్న చిన్నవి ఉంటాయి కదా మన దగ్గర ఏదన్నా వాటికి ఇది అన్నట్టు. ఇలా పేపర్వి తీసుకున్నా సరే ప్లాస్టిక్వి తీసుకున్నా సరే మనం ఒకటేసారి ఎన్ని కుండీలు ఉన్నాయో చూసుకొని, లేదు అంటే ఇంకొన్ని ఎక్కువనే చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడన్నా కుండీలు తెచ్చుకున్నప్పుడు చేసుకున్న రోజే అన్ని వేసి పెట్టుకుంటే సరిపోతాయి. ఈ చిన్నదానికి ఇలా అనుకోవాలి, ఈక్వల్గా వస్తాయి అన్నట్టు. ఇట్లా పెట్టేసుకోవాలి అంతే. కొంచెం లోపలికి పోయిందా పోలేదా అన్నది ఇట్లా చూసుకోవాలి. మనం అట్లా పోసి పెట్టుకున్న తర్వాత 10-12 గంటల తర్వాత ఇట్లా గట్టిగా అయిపోతుంది, మంచిగా రాయిలాగా ఇట్లా కొట్టి చూస్తే కూడా మనకు తెలుస్తుంది ఎక్కడ మెత్తగా ఉండదు చెయ్యదు ఇట్లా పట్టుకున్నా కూడా. అప్పుడు ఏం చేస్తాను నేనంటే, ఇంకా అన్నిటిని తీసి ఇట్లా బకెట్ నిండా నీళ్ళు తీసుకుంటా, తీసుకొని మునిగేంత వరకు ప్రతిదీ ఇట్లా వేసేస్తాను అన్నట్టు. ఎక్కువ ఉన్నాయనుకోండి ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి, తక్కువ ఉంటే తక్కువ నీళ్ళు తీసుకొని మా మొత్తం నిండా మునిగేంత వరకు ఇట్లా ఒక రోజంతా ఉంచుతా. ఇట్లా ఒక రోజంతా ఉంచిన తర్వాత అప్పుడు మనకు మంచిగా వాడుకుంటే ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నట్టు.
ఓ 24 గంటలు నీళ్ళల్లో ఇలా నానిన తర్వాత అంటే 2-3 గంటలు ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం కాదు, సిమెంటే కదా, తడిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇలా తడిసిన తర్వాత వీటి ఏమైతే అంటే గట్టిగా అయిపోతాయి, ఇంకా అంతే ఇంతకుముందు ఉన్నది ఇంకా గట్టిగా అయింది అన్నట్టు. ఆల్రెడీ నేను 24 గంటలు నీళ్ళల్లో నానబెట్టినవి కూడా ఉన్నాయి, ఇవి మొత్తం రెడీ అయి చేసుకున్నవి. ఇట్లా ఇంక ఇప్పుడు మనం డైరెక్ట్ వీటిని ఏంది కుండీల కింద పెట్టి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనివల్ల మనకేందంటే స్లాబు వర్షం పడ్డప్పుడు తడవదు, ఇంకోటి చీపురు పెట్టి ఊకడానికి కూడా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ కుండి స్లాబ్ కెడితే ఏమవుతుంది అంటే స్లాబ్ ఎప్పుడన్నా పాడవచ్చు అనేది ఒక భయం ఉంటుంది. కాబట్టి మనం ఏవైనా స్టాండ్స్ కానీ ఇలాంటివి కానీ చేసుకోవచ్చు. అందుట్లో ఇది ఇంకా చీపు, చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ధర్మకోల్ బాక్స్లో నేను ఆవాలని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ని వీటి మీద ఇలా పెట్టుకుందాము. ఇంకా ఎప్పుడైనా మనం ఈ గ్లాసులను ఏంటంటే ఇట్లా వెడల్పు ఉన్న సైడ్ ఏమో కిందికి పెట్టాలి బోర్ల సైడ్, ఇట్లాగా ఈ సన్నగా ఉన్న సైడ్ ఏమో పైకి పెట్టుకోవాలి. అప్పుడు గ్లాస్ బేస్ అనేది ఇలా గట్టి కూర్చుంటుంది అన్నట్టు. మామూలుగా మన దగ్గర ఎలాంటి టైల్స్ కానీ చెక్క ముక్కలు అట్ట ముక్కలు ఏవి లేనప్పుడు ఓన్లీ గ్లాసుల పైననే పెట్టాలి అనుకుంటే పక్క 4 గ్లాసులు పెట్టుకోవాలా, లేదు అంటే బాక్స్ అనేది ఇట్లా వంగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా ఉందనుకోండి ఇలా 3 పెడితే కూడా దీని మీద ఒక టైల్ పెట్టినా కూడా చక్కగా కూర్చుంటుంది. ఇట్లాగా నా దగ్గర ఇలాంటి పాతది ఒక టైల్ ఉండే, దీని మీద ఇలా పెడుతున్నాను. ఇట్లాగా బాక్స్ని ఇట్లా పెట్టేస్తాను. ఇట్లా పెట్టేసుకుంటే మనకు వర్షం పడ్డా కూడా నీళ్ళు ఈజీ వెళ్ళిపోతాయి, ఊడవడానికి కూడా ఈజీ అన్నట్టు. ఇంకా ఇలా 4 పెట్టి కూడా ఇట్లా టైల్స్ పెట్టుకోవచ్చు మనం మంచిగా చక్కగా. ఇంకా ఏమాత్రం కదలకుండా ఉంటుంది ఇట్లా పెట్టినామనుకోండి. ఇది 14 ఇంచెస్ కుండి, ఇందులో నేను మిరప మొక్కను పెట్టుకున్నా. దీన్ని కూడా సేమ్ అలానే పెట్టుకుందాము. సేమ్ గ్లాసులన్నీ పెట్టేశాను, ఒక టైల్ పెడుతున్నాను. ఇలా చిన్న చిన్న చేసిన కప్పులన్నిటినీ నేను ఈ ఆర్కిడ్స్ కింద, ఇంక ఈ పక్కకి పాదు తొట్టి కింద ఇలాంటివన్నిటి కింద ఇలా పెట్టుకున్నాను మొత్తం. ఇవి ఎప్పుడో పెట్టినవి, ఇవి అయితే ఇవి దగ్గర ఒక 4 గంటల కింద పెట్టినవి. ఇంతకుముందు చేసుకున్న గ్లాసుల పైన నేను ఈ 100 రూపీస్ టబ్బులు పెట్టాను. ఇందులో మట్టి బాగానే పోసి పెట్టిన, ఎక్కువనే మంచిగానే ఉంది, మంచి కూర్చుంది అన్నట్టు టబ్ అనేది. ఇంకా మనకు ఊడ్చుకోవడానికి కూడా ఈజీ అన్నట్టు, దీని కిందకి చీపురు వెళ్ళిపోతుంది కాబట్టి ఈజీగా ఊడ్చుకోవచ్చు. ఇంకా వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్ళు కొంచెం ఏంటంటే ఆగకుండా ఇట్లా సాఫ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు అప్పుడప్పుడు ఈ టబ్బులలో నీళ్ళు ఎక్కువైనా కూడా కిందికి జారిపోతుంటాయి మంచిగా. కొంచెం చిన్న టబ్బులు అనుకోండి, చిన్న గ్లాసులు పోసి పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఇలా ఇటుకలు ఉంటే మనకు కుండీ సైజును బట్టి 2 ఇటుకలు కానీ 3 ఇటుకలు కానీ పెట్టి ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ మధ్యలో ఈ పైపులతోటి స్టాండ్లు కూడా చాలామంది చేస్తున్నారు, ఇది కూడా బాగుంది, చేయడం కూడా కొంచెం ఈజీ, అంత కష్టం కాదు, మంచిగా ఉంది. ఇది కూడా టబ్బులు, అన్ని రకాల టబ్బులు పెట్టుకోవడము. ఇంకా మార్కెట్లోకి మనకు ఇలాంటి ఐరన్ స్టాండ్లు కూడా దొరుకుతున్నాయి, వీటి మీద కూడా పెట్టుకోవచ్చు. మనకు ఏది అనుకూలంగా ఉంటే వాటిపైన పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకేందంటే నీళ్లు ఎక్కువ నిలవద్దు వర్షం పడ్డప్పుడు, ఇంకా మనకు చెత్త ఏది ఇరకకుండా ఊడ్చేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవాలన్నట్టు. టబ్స్కి పెయింట్ ఎలా వేస్తాను అని అడిగారు కదా, అయితే నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే టబ్స్కి అని కాదు, మన డ్రమ్ములకు కానీ సిమెంట్ కుండీలకు కానీ వేటికైనా కూడా ఎట్లేస్తానంటే ఫస్ట్ ఒక కోట్ వచ్చేసి ప్రైమర్ వేస్తాను. అది ఆరిన తర్వాత 2-3 గంటల తర్వాతనే మళ్ళీ టెర్రకోట కలర్ అనేది ఇంకొకసారి వేస్తాను అన్నట్టు. ఈ ప్రైమర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎండకు వానకు ఉంటాయి కదా కుండీలన్నీ, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది వేయకుండా కూడా వేయొచ్చు ప్రైమర్ వేయకుండా, అప్పుడు ఏమవుతుందంటే కలర్ అనేది జర తొందర పోతుంది అన్నట్టు. కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం వేసుకుంటూ ఉంటాం, అందుకనే ప్రైమర్ వేసి అది వేయడం బెటర్ కదా అన్నట్టు అలా వేస్తాను నేను. నేను ఈ ప్రైమర్ వేస్తాను ఎప్పుడు కూడా. అయితే దీన్ని ఎట్లా కలుపుకోవాలా మనం అంటే ఒక 3 భాగాలేమో ఈ ప్రైమర్ తీసుకోవాలా. మనం ఎంత వాడుకుంటామో అంత వాడుకొని తర్వాత ఏం చేయాలంటే ఈ డబ్బాను జాగ్రత్తగా మూత పెట్టి ఇట్లనే పక్కకెట్టి పెట్టుకోవాలా. నీళ్లు కలుపుకోవద్దు దీనిలో, ఒకసారి నీళ్లు కలిపితే ఇంకా ఖరాబ్ అవుతుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఒక 3 భాగాలేమో ఈ ప్రైమర్ తీసుకుంటాను, ఇంకా ఒక భాగం మాత్రమే నీళ్లు కలుపుకోవాలి మనం. అందులో జస్ట్ ఇట్లా కొంచెం ఒక భాగం నీళ్ళు కలిపేసి బాగా ఇది మొత్తం కలిసేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి అంత థిక్గా. ఒక బ్రష్ తీసుకోవాలా, ఈ బ్రష్లను కూడా మళ్ళీ టార్పెంటాయిల్లో కడగొద్దు, ఓన్లీ వాటర్లోనే కడగాలన్నట్టు. ఇలా బ్రష్కున్నది అంతా ఇలా తీసేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కదా, దీని మీద పెయింట్ అనేది అస్సలు నిలవదు, ఆగదు. మొత్తం తీసి లైట్గా పెట్టుకోవాలి. అదే మన సిమెంట్ కుండీలకు అయితేనేమో మనము కొంచెం పెట్టంగానే అది పీల్ చేసుకుంటుంది అన్నట్టు. ఇది బ్రష్కున్నదంతా ఇట్లా తీసేసి కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఒక కోటింగ్ అంతా నిదానంగా వేసుకోవాలన్నట్టు. అడుగు భాగం కనిపించదు కాబట్టి నేను ఇక్కడ ఏమి వేయను, ఇంతవరకే వేసేస్తా. నాకు ఫస్ట్ బ్లాక్ కలర్ టబ్బులు నచ్చలేదు, బ్లాక్ కలర్ నచ్చక వీటికి కలర్ స్టార్ట్ చేసిన,
దాని తర్వాత ముగ్గులు అంటే కూడా బాగా ఇష్టం కదా, ముగ్గులు వేయడం స్టార్ట్ చేసిన. కానీ తోటలో ఎంత బాగా అనిపిస్తుంది చూస్తుంటే, ఎక్కడ చూసినా ఫస్ట్ 4-5 ఇంటికి వేసాను, ఇంక ఇంత బాగా అనిపిస్తుంది కదని మిగతా అన్నింటికి వేసేసుకున్నాను అన్నట్టుగా. కొంచెం ఆరాలి, ఇది ఒక 2-3 అవర్స్ అని ఆరిన తర్వాతనే మనం టెర్రకోట వేయాలి. ఇవన్నీ ఏం లేదు, మంచి రాత్రిపూట వేసి పక్క కట్టేసుకోవాలి పడుకునే ముందు, తెల్లారి వరకు ఎండిపోతాయి, మళ్ళీ తెల్లారి టైంలో ఇంకో కోటింగ్ వేసుకోవచ్చు. ఒక 3 గంటల తర్వాత మంచి ప్రైమర్ ఆరిపోయింది, ఇంకా నెక్స్ట్ టెర్రకోట కలర్ వేసుకోవచ్చు. ఇక నేను ఈ పెయింట్ వాడుతున్నాను. అయితే ఇది మనం ఏం చేయాలంటే 3 భాగాలుగా ఈ కలర్ తీసుకోవాలి. ఒక్కసారి ఒక్క భాగం నీళ్లు పోసుకోవాలా, ఇక తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ కలుపుకోవాలి చూసుకొని. కొంచెం ఈ 2 కలిసేటట్టు బాగా కలపాలి. ఇలా ఫస్ట్ అయితే మనము కలిపిన తర్వాత ఇంక ఈ బ్రష్ తోటి ఇలా వేసుకోవాలి. ఇంకా మంచి, ఇది కూడా ఆరిన తర్వాత మనకు నచ్చినట్టు ముగ్గులు వేసుకోవచ్చు. ఇంకా ఈ వర్షాకాలంలో కూడా షేడ్ నెట్ ఎందుకు తీయలేదని అడుగుతున్నారు కదా, నేను వాడే షేడ్ నెట్ వచ్చేసి 50% షేడ్ నెట్ అన్నట్టు. ఈ షేడ్ నెట్లో పర్సెంటేజ్లు ఉంటాయి అన్నట్టు. ఈ పర్సెంటేజ్ అంటే ఏం లేదండి, ఇది థిక్నెస్ అన్నట్టు. పర్సెంటేజ్ అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగితే అంత మందం పెరుగుతుంది. 50% మనం తీసుకున్నాం అనుకోండి, దీంట్లోకి ఏంటంటే ఎండ మంచినే వస్తుంది, అలాగే నీడ కూడా మీడియం ఉంటుంది షేడ్ అనేది. అలాగనే 60కి వెళ్తే ఎండ తగ్గుతుంది, నీడ పెరుగుతుంది. ఇంకా 70కి వెళ్తే కూడా ఇంకా అన్నట్టు. ఇట్లా మనం 50% మన గార్డెన్కి మంచిగా సరిపోతుంది. లేదు 100 అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన గార్డెన్కి అస్సలు వద్దు. ఎందుకు అని అంటే అది మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఎండ అనేదే రాదు, మొత్తం నీడనే ఉంటుంది. అది ఎక్కువ వరకు ఇండ్లు కట్టుకునే వాళ్లకు వాళ్ళకే ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏంటంటే సిమెంట్ పడకుండా వాళ్ళు యూజ్ చేస్తారన్నట్టు. ఇంకా మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే నెట్ వచ్చేసి ఏ సీడ్ షాప్లో అయినా దొరుకుతుంది, ఎక్కడైనా కూడా ఉంటుంది. నేను వచ్చేసి మాత్రం హైదరాబాద్ సీడ్ షాప్లో తీసుకున్నాను. మనం వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అక్కడ ముందు షాప్ల ముందు రోల్ చేసి ఉంటుంది, మనకు ఎంత షేడ్ కావాలన్నది అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారు. మనం ఓపెన్ చేసి కూడా కొంచెం చూపిస్తారు, చూసుకోవచ్చు. తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనం ఇంటి దగ్గరనే మనకు ఎంత ఏరియా అయితే మనం షేడ్ నెట్ వేసుకుంటున్నామో అది మొత్తం ఒకసారి కొలుచుకొని తీసుకొని అక్కడ వెళ్తే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఎంత పన్న ఉంది ఏంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. మా ఏరియా ఇంత ఉంది, ఎంత పడుతుందండి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అలా మనం తీసుకోవచ్చు అన్నట్టు. దీన్ని మనం షాప్లో గార్డెన్కి కావాల్సిన షేడ్ నెట్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. దీని రేట్ వచ్చేసి పర్సెంటేజ్ని బట్టి మీటర్ రేట్ అనేది ఉంటుంది. ఒక 50% షేడ్ నెట్కి వచ్చేసి 50 రూపీస్, 60%కి వచ్చేసి 60 రూపీస్ పర్ మీటర్ అనేది ఉంటుంది అన్నట్టు. మనకి ఎన్ని మీటర్లు కావాలో అట్లా కొలుచుకొని తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి అన్నట్టు. నేను చూసింది మాత్రం బ్లాక్ గ్రీను అనేది 2 కలర్లు ఉన్నాయి. మనం గార్డెన్ కాబట్టి మనం యూజ్ చేసేది బ్లాక్ అనేది మనకు పనికిరాదు, ఎందుకంటే బ్లాక్లో నుంచి వచ్చిన ఎండ మన మొక్కలకి అంత మంచిది కాదు. కాబట్టి గ్రీన్ కలర్ తీసుకోవడమే మంచిది అన్నట్టు. మనకు గార్డెన్ స్టార్ట్ చేసే ముందే నేను వెల్డింగ్ వాళ్ళని పిలిచేసి ఇలా ఐరన్ రాడ్లతోటి పందిరిలాగా వేయించేశాను. దాని తర్వాత ఈ నెట్ను అనేది మేమందరం ఇంట్లో కలిసే ఇలా వేసుకున్నాం. ఇంకా 50% షేడ్ నెట్ ఇలా ఉంటుంది, అంటే ఇంత పలచగా కనిపిస్తుంది, హోల్స్ హోల్స్ ఉండే అనేసి. ఈ షేడ్ నెట్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ వరకు ఉంటుంది, అంటే ఇంచుమించుగా 2 మీటర్స్ దాకా ఉంటుంది. పొడవు అనేది మనకు ఎంత కావాలంటే అంత ఇలా కొలిచి వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇంకా పోనీ మనకు అంత మనకు ఎంత కావాలన్నది మన ప్లేస్కి అనేది మనకు అంత ఈజీగా అర్థం కాకుంటే షాపు వాళ్ళను మనం అడగాలన్నట్టు. మాకు ఇంత వెడల్పు ఇంత పొడుగులో మేము వేసుకోవాలనుకుంటున్నాము, ఎంత పడుతుంది అంటే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు మనకి. ఇంకా ఈ నెట్ని ఏం చేయాలంటే పైనుంచి ఇలా కింది గుంజేసి ఇలా వైర్ తోటి నేను ఇలా కట్టుకున్నాను అన్నట్టు గట్టిగా. అంటే స్టార్టింగ్లో బాగానే ఉంది ఇది కట్టినప్పుడు, ఇట్లా ఈ ఐరన్ వైర్ తోటి కట్టితే తర్వాత ఏమైంది, 2 ఏళ్ళ తర్వాత ఇలా హోల్స్ వచ్చేసినాయి. కాబట్టి దీనికన్నా ఏదైనా ప్లాస్టిక్ తాడుతోటి కట్టుకోవడమే మంచిది, ఎందుకంటే అది హోల్స్ రాదు. ఇంకా ఇది డాక్టర్ ఫిక్సిట్, మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. స్లాబ్ని వాటర్ ప్రూఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంటికి స్లాబ్ వేసేటప్పుడు సిమెంట్లో కలిపి ఇది వాడతారు మేస్త్రీలు. ఆల్రెడీ వేసిన స్లాబ్కి కూడా వేస్తారు. ఇంకా దీని డీటెయిల్స్ అన్నీ వాళ్ళకే కరెక్ట్గా తెలుస్తుంది. ఇది 1500 ఉంటుంది 5 కేజీలకు. ఇక్కడ అన్నీ నేను బెండ మొక్కలు పెట్టిన. బెండ మొక్కలు పెడితే మంచిగా వచ్చేసినాయి. ఒక 10 ఇంచులు వచ్చిన తర్వాత వీటికి అన్నీ ఆకుదినే పురుగులు వచ్చేస్తున్నాయి. ఇంకా నీమాయిల్ చల్లుతుంటే కూడా ఎందుకో అంత ఈజీగా పోవట్లేదు, మొక్క అంతా ఖరాబ్ అయిపోతుంది మెల్లమెల్లగా. అప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ ఫెరమోన్ ట్రాప్స్ తెప్పించుకున్నాను. ఇవి బాగా పనిచేసినాయి, అసలు వీటిలలో పురుగులు కూడా ఇన్ని పడ్డాయి. అసలు ఈ బుట్టలు కొన్నప్పుడు మనకి ఇలాంటివన్నీ వస్తుంది. ఒక వైర్ వచ్చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది, దీంతో పురుగులన్నీ ఆకర్షిస్తాయి అన్నట్టు. ఇది వాసన ఉంటుంది, ఈ వాసనకు పురుగులన్నీ వచ్చేస్తాయి. అయితే ఈ వైర్ని ఏం చేయాలంటే దీనికి 2 సైడ్స్ ఇలా హోల్ ఉంటుంది, హోల్లోకి ఇలా పెట్టేసుకొని
దీన్ని కొంచెం ఇట్లా ఇది మధ్యలో కనుక్కొని ఇట్లా వడేసుకోవాలా. ఇలా వడేసి తిప్పిన తర్వాత దీన్ని మధ్యలో కనుక్కోవాలా. దాని తర్వాత ఏమైతుందంటే ఇక్కడ పైన ఇలా ఇచ్చాడు దీనికి ఒకటి లాక్ అవుతుంది, ఇది పెట్టంగానే మనకి ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇది నొక్కి ఇట్లా పెట్టేసేయాలి, లాక్ అయినాక ఇలా వేలాడాలన్నట్టు ఇది. దాని తర్వాత ఇది దీనికి పెట్టేసుకోవాలి. దీనికి కూడా మంచి లాక్ సిస్టమ్ లాగా ఇలా ఇచ్చాడు, ఇట్లా పెట్టేసి ఇలా లాక్ చేసేసుకుంటే మనకి ఎక్కడ కడుతున్నామో ఎంత కావాలంటే అంత తాడుని మనం ఇలా ఎంత కావాలంటే అంత తాడుని దీన్ని మనం కట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఏ తాడునన్నా కట్టేసుకొని మనం ఇంకా తీగజాతుల దగ్గర కూడా చాలా బాగుంటుంది, పండ్ల మొక్కల దగ్గర కూడా చాలా బాగుంటుంది, అన్నిటి దగ్గర మనం ఇట్లా కట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇది ఇచ్చారు కదా, దీనికి ఫీమేల్ హార్మోన్ వాసన వస్తుంది. దాని వలన ఏమవుతుందంటే మేల్ పురుగులన్నీ అట్రాక్ట్ అయిపోతాయి దీని దగ్గరికి వచ్చేసి లోపల బుట్టలో పడి అన్నీ చచ్చిపోతాయి. ఇంకా ఒక రెండు మూడు రోజుల తర్వాత మనం తీసి పడేసుకోవచ్చు. మన తోటలో మన అన్ని కషాయాలు కానీ ద్రావణాలు కానీ చేసుకుంటాం కదా, అవన్నీ స్ప్రే చేస్తూనే ఉంటాము. కానీ వర్షాకాలం వచ్చేసరికి ఇంకా రకరకాల పురుగులన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల అసలు కొన్ని మొక్కలు ఉంటాయి కదా మనకు అస్సలు దెబ్బతినకుండా ఉంటాయి. కాబట్టి ఇవి కానీ ఎల్లో ట్రాప్స్ కానీ ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే నేను ఈసారే వాడాను, ఎప్పుడు ఎక్కువ వాడలేదు, అన్నీ మంచి పనిచేస్తున్నాయి. ఎక్కువ అనిపిస్తే మీకు పురుగులు తోటలల్లో ఇలాంటివి బాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కాబట్టి మనము నేనైతే అమెజాన్లో తెప్పించుకున్నాను. మీకు కావాలంటే ఆ లింక్ పెడతాను. మీకు ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే తోటలో ఇలాంటివి తెచ్చి పెట్టేసుకోండి. ఆర్కిడ్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి, సూపర్ అనిపిస్తుంది అసలు. అయితే ఇవి వచ్చేసి అన్ని మొగ్గలన్నీ ఒకటేసారి విప్పుకోవట్లేదు. ఫస్ట్ రెండు ఇప్పుకుంటున్నాయి, తర్వాత 2 డేస్ తర్వాత ఇంకో 2 ఇప్పుకుంటున్నాయి, అట్లా మెల్లమెల్లగా ఇప్పుకుంటున్నాయి. ఈరోజు ఇప్పుకున్న పువ్వుకు ఒక వారం రోజుల కింద వచ్చిన పువ్వుకు కూడా అన్నీ ఒకటేలాగున్నాయి. మళ్ళీ ఫ్లవర్స్ కూడా చక్కగా మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా 4 మొగ్గలు దాకున్నాయి, అవి కూడా ఇప్పుకుంటే మంచి పెద్దగా సూపర్గా అనిపిస్తుంది. ఇక ఇది స్పైడర్ లిల్లీ. ఒకసారి నేను దుంప తెచ్చి పెట్టాను, ఇంకా మంచి ఎప్పటికి ఉండిపోతుంది దుంపల వెరైటీస్ అన్నీ. 2 పూలు ఇప్పుకున్నాయి, సూపర్గా అనిపిస్తున్నాయి కదా, మంచిగా ఉంది. ఇక మల్బెర్రీ అయితే కొమ్మకి ఇట్లా పూత అనేది ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 10-15 రోజులు అయితే అన్నీ మంచిగా ఇట్లా మొత్తం పండ్లు అయిపోతాయి, సూపర్ ఉంటాయి. ఈ చెట్టు కూడా ఇట్లా మొత్తం ఇది పండు అవుతుంది. ఇక్కడ ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి. ఇంకా మొన్న మార్కెట్కి వెళ్తే అక్కడ బ్లూబెర్రీస్ కనిపించాయి. అసలు ఎప్పుడు డ్రైవే చూస్తుంటాను నేనైతే. అసలు ఇట్లా పండ్లు కాయలుగా పండ్లుగా మనకు కనిపించేసరికి నాకు అసలు వదలబుద్ధి కాదు. ఒక బాక్స్ తీసేసుకున్నాను, ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఎట్లున్నాయో. పిల్లలు తిన్నారు కానీ నేనైతే తినలేదు ఇంతవరకు. చాలా బాగుంది, పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది, టేస్ట్ కూడా మంచిగా ఉంది. అయితే మన గ్రేప్స్ ఉంటాయి కదా బ్లాక్ గ్రేప్స్, అట్లున్నాయి అన్నట్టు సేమ్. అంటే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఇప్పుడు మామూలుగా అయితే అందరూ బత్తాయిలు కానీ ఇలాంటివన్నీ తినమంటున్నారు కదా, కొంచెం పులుపు పండ్లు, వాటిలాగానే ఇది ఈ టైంలలో తింటే మంచిదే. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ, 1-2 సార్లన్నా మనం టేస్ట్ చేసుకోవచ్చు. మంచిగుంది, మార్కెట్లో దొరికినప్పుడు ఇట్లా ఫ్రెష్గా దొరికినప్పుడు చాలా బాగుంటాయి. మీరు కూడా దొరికితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్. మన వీడియోలో కస్తూరి మేతి విత్తనాలు ఎలా వేసుకున్నారు అని అడిగారు. అయితే నేను ఈ విత్తనాలు వచ్చేసి నర్సరీ లైవ్ వెబ్సైట్ నుంచి తెప్పించుకున్నాను. ఇవేం లేవు, మెంతుల్లానే ఉంటాయి, కాకపోతే ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి, ఇలా ఉంటాయి. చూడ్డానికి మెంతులు అనిపిస్తాయి కానీ సన్నగా ఉంటాయి ఇట్లా. అలాగే ఇంకా కొన్ని విత్తనాలు తెప్పించుకున్నాను, రెడ్ క్యారెట్, సేజు, కస్తూరి మేతి, లెట్యూస్, బేసిల్. బయటికి వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డు పక్కల ఇక్కడ రకరకాల బుట్టలు కనిపించినాయి. అసలు బుట్టలే కాకుండా ఇట్లా లైట్లు పెట్టుకోవడానికి చిన్న చిన్న బుట్టలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఈ పెద్ద బుట్టలు కూడా మనము బట్టలు వేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ఇండోర్ ప్లాంట్లు ఏదైనా కుండి ఇందులోనే డైరెక్ట్ పెట్టేసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడనికే. హాల్లో పెట్టుకుంటే పెద్ద సైజువి కదా, మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను ఒకసారి ఐకియాలో కూడా చూశాను, కాకపోతే రేట్ ఎక్కువ అనిపించింది అక్కడ. ఇక్కడ క్వాలిటీ కూడా బాగానే ఉంది, మంచిగా అనిపించింది. ఎన్నో రకాల చిన్న బుట్టలు, ఈ బుట్టలు కూడా మనం ఉల్లిగడ్డలు అవి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా పక్కకే చూస్తే వీళ్ళు ఇక్కడే అల్లుతున్నారు ఈ బుట్టలన్నింటినీ. నాకు బాగా అనిపించింది అసలు, ఒక 5-10 నిమిషాలు ఇక్కడ నిల్చొని అలానే చూస్తుండిపోయాను. ఇంకా నాకు వీళ్ళు అల్లుతుంటే చూస్తుంటే పెద్దగా బేరం ఆడబుద్ధి కాలేదు, ఎందుకేమో మంచిగా అనిపించింది. అక్కడే తయారు చేస్తున్నారు కదా, అట్లా చేతిలో ఏదో ఒక పని ఇట్లా ఉండాలి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా తను కూడా అల్లుతున్నాడు, తనేమో కొంచెం వేరే డిజైన్ ఉంది అన్నట్టు. అవొక రకమైన బుట్టలు, ఇవి ఒక రకమైన బుట్టలు. ఏదో ఒక పని చేతులు వచ్చి ఉంటే ఏడైనా బతకగలుగుతాం అనేది వెనకటికి మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ అనేవాళ్ళు కదా. ఇలానే చూడండి, ఇంకా వీళ్ళు ఒకటే ప్లేస్లో ఉండరంట,
ఈడ ఒక వారం 10 రోజులు పెట్టేసి మళ్ళీ ప్లేస్ మార్చి ఇంకో దగ్గర ఉంటారంట. అట్లా మారుతూ ఉంటారంట, సిటీ అంతా తిరుగుతూ ఉంటారంట. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.